నర్సరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 8 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 7 కేజీల గంజాయి సీజ్ చేశామన్నారు. నిందితుల వద్ద 13 లక్షల విలువ చేసి ఉన్న 8 బైకులు అలాగే ఒక కారును కూడా అదుపులో తీసుకురామన్నారు. నర్సరావుపేట పట్టణంలో గంజాయి విక్రయాలతో పాటు మరే ఏ ఇతర విక్రయాలకు పాల్పడినట్లు తెలిసినా సమాచారం అందించాలని ప్రజలను ఆయన మీడియా ద్వారా కోరారు. అదేవిధంగా దారి దోపిడీ కేసులో 3 నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. బంగారం దుకాణం నుండి ఇంటికి బయలుదేరిన మహిళను దారిలో అడ్డగించిన దుండగులు ఈ దోపిడీకి పాల్పడినట్లుగా తెలిపారు. 8 మంది దగ్గర సుమారు 7 కేజీలు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 8 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 2 వీలర్స్ 8 వెహికల్స్ వాటిల్లో గాంజా పెట్టేసి తిరిగి అమ్ముతూ పట్టుబట్టడం జరిగింది. తర్వాత ఈ వెహికల్స్ తర్వాత కారు కూడా ఒక కారును కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్ వాల్యూ 13 లాక్స్ ఈ యొక్క వెహికల్స్ కానీ ఈ 2 వీలర్స్ కానీ కాస్టు ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈ రోజున మనం జైలుకు పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కూడా బ్యాగ్ లిఫ్టింగ్ తాడేపల్లిగూడెం నుంచి ఒక 3 లేడీసు వచ్చేసి ఒక అమ్మాయి 2 వీలర్ మీద వెళ్తూ ఉంటే బస్ దిగి ఇమ్మీడియట్గా ఆ బ్యాగ్ని కట్ చేసి అందులో ఉన్న 9 సావరీన్స్ గోల్డ్ని థెఫ్ట్ చేయడం జరిగింది. ఆ గోల్డ్ను కూడా మనం రికవరీ చేసి ఈరోజు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే నరసరావుపేట గాంజా ఫ్రీ చేయాలనేది మా ఉద్దేశం. దానికి ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా అంతా కూడా సహకరించి ఎక్కడ గంజాయి మీకు స్మెల్ అయినా కూడా మా యొక్క పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన నరసరావుపేట టౌన్లో ఈ యొక్క గంజాయి నుంచి చాలామంది ఎడిక్ట్ అయ్యి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ ఉన్నారు. 8 మంది దగ్గర సుమారు 7 కేజీలు గంజా